ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రముఖులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే ఈ ప్రమాదాల నుండి కొంతమంది బయటపడితే కొంతమంది మాత్రం ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ మధ్యనే అమలాపాల్ షూటింగ్ లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఇక ఆ సంఘటన మరొక ముందే ఇప్పుడు మరో ప్రముఖ నటి ఆసుపత్రిలో చేరారు. అసలేం జరిగిందో ఆమెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రముఖ మలయాళీ నటి మంజు వారియర్ షూటింగ్ లో గాయపడ్డారు. మలయాళీ స్టార్ హీరో దిలీప్ కి మంజు వారియర్ మాజీ భార్య. అయితే ఆమె ప్రస్తుతం సంతోష్ శివన్ తెరకెక్కిస్తున్న జాక్ అండ్ జిల్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మంజు వారియర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే మంజు వారియర్ హీరో జయరామ్ కలిసి ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇక మంజు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని సమాచారం. ఇక ఈ విషయాన్ని చిత్ర యూనిటే స్వయంగా ప్రకటించింది. అయితే ఆమె నుదుటి భాగంలో అయిన గాయానికి వైద్యులు కుట్లు వేశారు. ఇదిలా ఉండగా మంజు వారియర్ తన మాజీ భర్త దిలీప్ నుంచి 2016లో విడిపోయారు. ఇక వీరిద్దరికి మీనాక్షి అనే కుమార్తె కూడా ఉంది. మంజు నుంచి విడిపోయాక దిలీప్ కావ్య మాధవన్ని వివాహం చేసుకున్నాడు. ఇటీవలే వీరిద్దరికి పాప కూడా జన్మించింది. అయితే దిలీప్ ప్రస్తుతం మలయాళీ నటిపై లైంగికంగా దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ మేరకు ఆయనపై కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే మంజు వారియర్ మాత్రం పెళ్లి చేసుకోలేదు, తన కూతురుతోనే గడుపుతుంది. మంజు వారియర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.